చేసినాక మాట్లాడు, చేసినాక ఇంకా చేయలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీఏ కాబట్టికి ఆయన చేసిన తర్వాత ఆయన మాట్లాడితే మాట్లాడతాడు. అదే నాయకుడి దృష్టిలో ఉంది తమ్ముడు, చెప్పాను కదా ప్రస్తుతం ఆయన తెలుగుదేశం ఎంపీఏ. తెలుగుదేశంలో ఉన్నంత వరకు మేము ఆయన మీద మాట్లాడడం మాట్లాడదలుచుకోలేదు. బయట వ్యక్తులు ఎవరైనా మాట్లాడితే మాట్లాడతాం. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడాడు నిన్న, మాట్లాడాము. లేకపోతే వల్లభనేని వంశీ మాట్లాడాడు, మాట్లాడతాం. లేకపోతే ఇంకొక ఆయన మాట్లాడతాడు, మాట్లాడతాం. అంతవరకు అయితే నాకు తెలియదు. నిన్నటి వరకు నేను భువనేశ్వర్ గారి పర్యటనలో ఉత్తరాంధ్రలో ఉన్నాను. నేను రాత్రి వచ్చాను. ఇవన్నీ కూడా నేను టీవీలో చూడడం తప్ప పర్సనల్గా అయితే నాకు ఈ విషయాలు ఏం తెలియదు. థ్యాంక్ యూ. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మీకు తెలిసిన ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నాన్నగారి వ్యక్తిత్వం అంటేనే మీకు తెలిసి నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు. ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు. అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ మిస్టేక్, ఇట్ ఈస్ సంబడీ ఎల్సెస్ మిస్టేక్. కానీ ఇట్స్ ఓకే, మేము ఎవరిని కూడా తప్పు పట్టాం. అందరికీ కూడా న్యాయం జరగాలనేదే మా కోరిక. అలాగే పార్టీ హైకమాండ్ ఏ డిసిజన్ తీసుకున్నా కానీ మేము రెస్పెక్ట్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళ ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయండి. మేము ఎప్పుడు కూడా తప్పు పట్టాం. కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి. వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం. అదే అండి, నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది కేశినేని నాన్నగారు మా క్యాడర్ అంతతో కూడా చర్చించి వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము. కంపల్సరీగా కేశినేని నాన్నగారు మూడోసారి ఎంపీకి పోటీ చేస్తారు, మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు. అది మాకందరికీ కూడా నమ్మకం ఉంది. కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు, మా క్యాడర్ నిర్ణయిస్తారు. వద్దెల్లాలి కేశినేని నాయకత్వం, వద్దెల్లాలి కేశినేని నాయకత్వం. కుమార్ గారు వచ్చారు కదా అధిష్టానం తరఫున, మాట్లాడారు చాలా సేపు, ఏం మాట్లాడారు అండి? అది ఆయన యాక్చువల్గా కనకమల్ రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి. ఆయన మా వెల్ విషర్, ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు. ఏంటంటే జస్ట్ ఒక వెల్ విషర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారే కానీ, ప్లస్ ఏంటంటే ఆయన ఆబ్వియస్లీ హీ ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ రాజ్యసభ మెంబర్, హీ ఈజ్ అ వెరీ ఫేర్ పర్సన్. ఆయన ఏంటంటే పార్టీ తరఫున వచ్చింది కాదు అది, ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేశినేని నాన్నగారి దగ్గరికి వచ్చారు. అండ్ మేమందరం కూడా కూర్చుని కొంచెంసేపు మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను. ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను, నేను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని నేను. సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను. అందుకని ఈరోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను. ఆ తర్వాతే ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను. ఇతర పార్టీలోకి రావాలని ఒక లాస్ట్తో చెప్తానండి, కేశినేని నాన్నగారు అంటే పార్టీలకు అతీతంగా చాలామంది ప్రేమిస్తారు. ఆయన వెల్ విషెస్ అనేది మొత్తం విజయవాడ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఉంటారు. ఆయనకి ప్రతి పార్టీ కూడా ఫేవరబుల్గానే ఉంటుంది. కానీ ఆయన ఎటువంటి డిసిజన్ తీసుకుంటారనేది మా క్యాడర్ని బట్టి ఉంటుంది. లైక్ ఐ సెడ్, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం అనేది మా బాధ్యత. సో ఏ పార్టీ అయినా కానీ లేకపోతే ఇండిపెండెంట్గా అయినా కానీ ఏది రైట్ డిసిజన్ అనేది కేశినేని నాన్నగారు మా క్యాడర్ డిసైడ్ చేస్తారండి. మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. మీలో చాలామంది నా మొత్తం ఐ థింక్ మూడేళ్ళ జర్నీ ఇప్పుడు నేను రాజకీయాల్లో, మీరందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. కొంతమంది మీలో నేను ఎప్పుడన్నా చిన్న తప్పుగా మాట్లాడినా కానీ మీరు నన్ను కరెక్ట్ చేసి నాకు నేర్పించారు చాలా. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అలాగే నా విజయవాడ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.